అందరికీ నమస్కారం ఈరోజు మనం షష్ఠి ఈరోజు తిది కాబట్టి ఈరోజు ఆరో రోజు అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం మరి మహాలక్ష్మీదేవి అంటే చాలామంది కూడా లక్ష్మీ లేని ఏది లేదంటారు అంటే డబ్బు కానీ మనం లక్ష్మీదేవి సంబంధించింది శ్రీ మహాలక్ష్మీదేవి అంటే ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి దగ్గరే ఉంటుందన్నమాట అంటే లక్ష్మీ అంటే డబ్బు కానీ శ్రీ మహాలక్ష్మీదేవి అంటే ఆ లక్ష్మీదేవికి కూడా ఆమె ఆధారం అనమాట అంటే ప్రతి ఒక్కటి కూడా ఆమె నుంచే వచ్చిందే కాబట్టి అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు మరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటిది ఈరోజు కనుక మహాలక్ష్మి అష్టకం ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక మరి పదకొండు సార్లు ఖచ్చితంగా కూడా పదకొండు సార్లు పొద్దున పూట పారాయణం చేసి సాయంత్రం పూట కూడా పదకొండు సార్లు పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మనము అమ్మవారికి ప్రీతికరంగా ఏం చేయాలి అంటే నైవేద్యం మరి లలితా సహస్రనామంలో ఏమొచ్చిందంటే గుడాన్న ప్రీతి మానస అంటారు లలిత అమ్మవారికి గుడం అంటే బెల్లంతో చేసే పరవాణాన్ని మరి గుడాన్నం అంటారు అదేవిధంగా పంచదారతో చేసే పరవాణం కూడా ఉంటుంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి పరవాణం అనేది పంచదారతో గనక చేస్తే ప్రీతికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న రెమిడీనే మహాలక్ష్మి అష్టగం మహాలక్ష్మి అష్టోత్తరం గనక భక్తి శ్రద్ధలతో గనక పూజా కార్యక్రమాలు ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా అష్టలక్ష్మి ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది జై శ్రీమాత్రే నమ